Hi friends, andariki namaskaram. Friends, ee video lo Ammavodi 13000 rani variki sambandhinchi maroka mukhya prakatana aithe raavadam jarigindi. Daniki sambandhinchina vivaralu aithe ganaka ee video lo telusukundamu. Video poorthiga chudandi, alage tappakunda oka like chesi marinni updates kosam channel ni subscribe chesukovadam marchipokandi. Prabhutvam nunchi ee update vachina kuda mukhyanga mahilalaku sambandhinchi, vidyarthulaku sambandhinchi, raithulaku sambandhinchi etuvanti update vachina ventane man channel dwara meeku aithe telichadam jarugutundi. Let's check on the topic like well penet like ganaka అమ్మఒడి 13000 రూపాయలు అయితే గనుక నిన్నటి రోజు నుంచి అంటే 10 తారీఖు నుంచి అయితే గనుక చాలా మందికి అయితే అకౌంట్ లో జమ కావడం జరుగుతుంది. గత నెల 28న విడుదల చేసిన ఈ డబ్బులు అయితే గనుక కేవలం కొన్ని కొంతమందికి మాత్రమే పడడం జరిగింది. మధ్యలో వచ్చిన పబ్లిక్ హాలిడేస్ వల్ల చాలా మందికి అయితే అమౌంట్ జమ కాలేదని కంప్లైంట్ చేశారు. సో ఇటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వం అయితే గనుక ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఈ అమౌంట్లు అయితే గనుక అకౌంట్ లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో నిన్నటి నుంచి కూడా ఈ అమౌంట్స్ అయితే గనుక ఈ 13000 రూపాయల అకౌంట్లో అయితే పడుతూ వస్తున్నాయి. మరికొంతమందికి ఎవరైతే గత సంవత్సరం అమ్మఒడి రాలేదో డబ్బులు అటువంటి వారికి రపల్ పేమెంట్ కింద 26000 రూపాయలు అయితే పడడం జరుగుతోంది. ఇక ఈకేవైసీ ఆలస్యమైన వారికి కూడా ఏపీ ప్రభుత్వం మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. ఈకేవైసీ ఆలస్యమైనా కూడా అంటే గత నెలలో త్వరగా ఈకేవైసీ చేయించుకున్న వారితో పాటుగా ఈకేవైసీ కొంతమంది కొన్ని కారణాల వల్ల అయితే కనుక ఆలస్యం అయితే అవ్వడం జరిగింది. సో అటువంటి వారందరికీ కూడా ఈ నెలలోనే అంటే ఒక వారం రోజుల్లోపు 16 తారీఖు లోపల అయితే కనుక ఈ 13000 రూపాయలు కూడా ఈ అకౌంట్లో అయితే కనుక వేస్తామని ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున అయితే కనుక ప్రకటించడం జరిగింది. ఇక అలాగే కొన్ని కారణాల వల్ల అయితే కనుక అమ్మఒడి అనర్హత లిస్టులోకి వెళ్ళిన వారందరూ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న గ్రీవెన్స్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే కనుక వారిని మరొకసారి వారికి సంబంధించిన అకౌంట్స్ అన్ని మరొకసారి రీచెక్ చేసి అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి అమ్మఒడి 13000 రూపాయల అకౌంట్లో వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే కనుక స్పష్టం చేసింది. అలాగే అందరూ గమనించవలసిన మరొక ముఖ్య విషయం, మెసేజ్లు అయితే కనుక రావటం లేదు. ఖచ్చితంగా మీ గతంలో అయితే కనుక గత 2-3 సంవత్సరాలు కూడా జగనన్న అమ్మఒడికి సంబంధించి పలానా వ్యక్తికి అయితే కనుక 13000 రూపాయలు అయితే కనుక జమ చేయడం జరిగింది జగనన్న అమ్మఒడి నిధుల నుంచి అని మెసేజ్ అయితే కనుక పర్టికులర్గా వచ్చేది. ఇప్పుడైతే అటువంటి మెసేజ్ ఏమీ రావటం లేదు. కేవలం అకౌంట్కి సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్ ఉన్న వారికి మాత్రమే అకౌంట్లో 13000 రూపాయలు పడినట్లుగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మిగిలిన ఎస్ఎంఎస్ అలర్ట్ లేని వారికి అంటే బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ లేకపోతే ఆ మెసేజ్లు కూడా రావటం లేదు. సో ఖచ్చితంగా మీరైతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా మాత్రమే అమౌంట్ పడిందా లేదా అనేది అయితే తెలియడం జరుగుతుంది. అమ్మఒడి పేమెంట్ స్టేటస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు పేమెంట్ సక్సెస్ అని వచ్చినట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది 13000 రూపాయలు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.